నమస్కారం, నేను శ్రీనివాస్. ఏసీటీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి, హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం. అభ్యర్థుల ప్రచారంపై కెమెరా కన్ను, ప్రచారానికి పర్మిషన్ తీసుకోవాలని కలెక్టర్ సూచన. దక్షిణంలో తెరపైకి మరో కొత్త నేత, కేడర్లో అయోమయం. ఏజెన్సీలో టెన్షన్, పోలీసులు మావుల మధ్య ఎదురుకాల్పులు. వార్తల వివరాలు చూస్తే, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న జరగనున్న ఎన్నికల్లో 19,593 మంది ఓటు హక్కు వినియోగించుకునున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 19,593 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 125 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు 399 మంది సెక్టార్ అధికారులను నియమించింది. ఇప్పటికే వీరందరికీ శిక్షణను పూర్తి చేసింది. బ్యాలెట్ల తరలింపునకు 500కు పైగా వాహనాలను వినియోగించనుంది. 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక విశాఖ జిల్లాకు వస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో 11, రూరల్ ప్రాంతంలో 29, జీవీఎంసీ పరిధిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన వెంటనే స్వర్ణభారతి స్టేడియంకు బ్యాలెట్ బాక్సులను తరలించి 26న అక్కడ ఓట్లను లెక్కించనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల నిఘా వ్యవస్థతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించనున్నారు. విశాఖ జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 56,683 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకు అనుగుణంగా 242 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 7 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభ సమయం 9:30 అయినప్పటికీ మరో 5 నిమిషాల పాటు విద్యార్థులను అనుమతించనున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విధంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లు కండక్టర్కు చూపించి ఉచితంగా సిటీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. ఏదేమైనా, పకడ్బందీగా ఏర్పాట్ల నడుమ 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా తనిఖీ అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాలంటే తప్పనిసరిగా తగిన అనుమతి పొందాలని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కాటమనేని భాస్కర్ సూచించారు. కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో నిలిచే అభ్యర్థులు వివిధ మీడియాల ద్వారా ప్రకటనలు ఇవ్వదలిచిన వారు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఒకటి భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దేశం స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు ఉన్నాయి. ఎంసీఎంసీ కమిటీ అంటాం. కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిది ఏ రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు అన్నా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, రేడియో కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రేడియో జింగిల్స్ కావచ్చు, ప్రతి అడ్వర్టైజ్మెంటు కూడా ఈ కమిటీ ఫస్ట్ స్క్రూటినీ చేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాతే అడ్వర్టైజ్మెంట్ వేయాలి. ఆ కమిటీ అప్రూవల్ లేకుండా అడ్వర్టైజ్మెంటు వేయటానికి లేదు, వేస్తే సీరియస్ వైలేషన్ అవుతుంది. దానికోసం కమిటీ పెట్టాం. అడ్వర్టైజ్మెంట్లు వేసినప్పుడు
వారి గురించి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాల గురించి చెప్పచ్చు, కానీ వేరే వాళ్ళని కించపరిచే విధంగా వారి మతానికి సంబంధించో కులానికి సంబంధించో వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల గురించి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి లేదు. అది ఎంసీఎంసీ కమిటీ ప్రయర్ అప్రూవల్ ఇస్తుందండి. న్యూస్ కానీ అదర్ ఐటమ్స్లో కానీ మోడల్ కోడ్ వైలేషన్స్ అయితే దాన్ని గమనించి నోటీస్ ఇచ్చి ఫర్దర్ యాక్షన్ తీసుకోవటం, పెయిడ్ న్యూస్ ప్రసారం చేస్తే యాక్షన్ తీసుకోవటం. విశాఖ వైసీపీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మరో నాయకుడు చేరిపోతున్నారు. దీంతో నియోజకవర్గంలో రెండు వర్గాలు కాస్త మూడుకు చేరాయి. ఈ నేపథ్యంలో వైకాపా దక్షిణ నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. గత రెండు రోజుల నుంచి పార్టీ కార్యకర్తలు తన అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు. మరోవైపు వైకాపా నాయకుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో కాంగ్రెస్ను వీడాలని ద్రోణంరాజు దాదాపుగా నిర్ణయించుకున్నారు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కూడా వైసీపీలో చేరుతున్నారని తేలడంతో ద్రోణంరాజు కూడా పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. ద్రోణంరాజు వైకాపాలో చేరితే విశాఖ దక్షిణ నియోజకవర్గం టికెట్ ఇస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరో ఒకట్రెండు రోజుల్లో ద్రోణంరాజు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పెదబైలు మండలం పెదకోడాపల్లి సమీపంలోని బురద మామిడి వద్ద మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పుల సంఘటనలో ఇద్దరు మావోయిస్టులు చనిపోగా రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రాత్రి 1 గంట ప్రాంతంలో ఎదురుకాల్పుల సంఘటన జరిగింది. సుమారు 20 మంది మావోయిస్టులు కనిపించినట్లు, అంతటా మావోయిస్టులు పోలీసులను చూసి కాల్పులు జరపగా వెంటనే పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురుకాల్పులు జరిపారు. వీరికి పెదబైలు ఏరియా కమిటీ సుధీర్ నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. గ్రేహౌండ్స్ జిల్లా స్పెషల్ పార్టీలు పాల్గొన్నాయి. ఒక సిఆర్పిఎఫ్ జవాన్కు కాలిపై గాయం కలిగింది. చనిపోయిన మావోయిస్టులను గుర్తించవలసి ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. మరో 2-3 రోజుల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొద్దో గొప్ప మెజారిటీ సీట్లు సాధించి ఒక్క విశాఖలోనే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకుని లీడర్ క్యాడర్ను పెంచుకున్న బీజేపీ ఇప్పుడు అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధపడింది. రాష్ట్రంలో పెద్దగా ప్రాబల్యం లేని బీజేపీకి విశాఖలో ఈ ఒంటరి పోరు ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు కేంద్రంలో 4 సార్లు అధికారంలోకి వచ్చింది. అయినా మన రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న బలం అంతంత మాత్రమే. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ కాలంలో 4 సార్లు టీడీపీతో కలిసే పోటీ చేసింది. 2009లో బీజేపీ రాష్ట్రంలో ఒంటరి పోరు చేసి కేంద్రంలో ప్రతిపక్షంలో నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ఏర్పడ్డాక 2014లో బీజేపీ టీడీపీలు కలిసి పోటీ చేశాయి. జనసేన సపోర్ట్, మోడీ చరిష్మా బాగా కలిసొచ్చింది. అంతకుముందు కన్నా 2014లో రాష్ట్రంలో బీజేపీ తరపున గెలిచిన వారి సంఖ్య పెరిగింది. ఆ ప్రభావం విశాఖలోనూ కనిపించింది. విశాఖ ఎంపీగా కంభంపాటి హరిబాబు, ఉత్తర ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజులు అనూహ్య రీతిలో విజయం సాధించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో టీడీపీ దాదాపు 4 ఏళ్లపాటు అంటకాగింది. అయితే ఏడాది కిందట విభజన హామీల అమలు విషయంలో ఇరు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపాయి. నాటి నుంచి రెండూ పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక దశలో వైసీపీ బీజేపీకి చేరువవుతున్న సూచనలు కనిపించాయి. కానీ ఇరు పార్టీల నాయకులు ఏనాడు పొత్తు ప్రస్తావన తేలేదు. సభలో, సమావేశాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ స్పష్టం చేస్తూ వచ్చారు. దానికే కట్టుబడి వైసీపీ బీజేపీలు ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. దీంతో సిపిఐ, సిపిఎం పార్టీల పొత్తుతో బరిలోకి దిగుతున్న జనసేన, టీడీపీ, వైసీపీల మధ్య ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొననుంది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఉత్తరాంధ్ర చిరకాల వాంచైన విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన, మార్చి 1న జరిగిన మోదీ సభ, జమ్మూకాశ్మీర్ పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రతీకార చర్యగా జరిపిన సర్జికల్ స్ట్రైక్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమార్చడం, అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చి పాక్ చెర నుంచి అభినందన్ను 2 రోజుల్లోనే విడిపించడం వంటి అంశాలు ఈసారి ఎన్నికల్లో కొంత సానుకూల ఫలితాన్ని ఇస్తాయని బీజేపీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2009 తర్వాత మళ్లీ ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఒంటరిగా అభ్యర్థులను రంగంలోకి దింపుతున్న బీజేపీ భవితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం సరైన అభ్యర్థి లేని పరిస్థితి ఎదురైంది. అందుకు ఆ పార్టీకి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇచ్చిన గట్టి జలక్ కారణమని చెప్పక తప్పదు. ముత్తంశెట్టి దెబ్బతో టీడీపీ తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ పార్టీకి ఇది కొరుకడ పనిని సీటుగా మారింది. తొలి విడత జాబితాలో భీమిలి లేకపోవడం గమనార్హం. విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి భీమిలి నియోజకవర్గం పేరు ఎప్పుడూ ఆ పార్టీకి మొదటి లిస్టులోనే ఉంటుంది.
అటువంటిది ముత్తంశెట్టి దెబ్బతో టీడీపీకి ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి దాపురించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు భీమిల నుంచి కాకుండా విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ముత్తంశెట్టి శ్రీనివాసరావు గంటాల మధ్య రసవత్తరమైన పోరుకు తెరపడింది. 2,000 కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి చేశానని, తానే మళ్లీ పోటీ చేస్తానని చెప్పుకున్న గంటా ఇప్పుడు మరో చోటుకు మారిపోవడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే భీమిలిలో వైకాపా అభ్యర్థిగా బరిలో నిలిచిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముందు నిలిచి గెలవలేమన్న కలవరంతోనే గంటా సీటు మార్చుకున్నారని ప్రచారం. దీనికి ముందు ఏకంగా సీఎం తనయుడు నారా లోకేష్ భీమిలిలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఆయన కూడా విశాఖ ఉత్తరం అంటూ హడావిడి చేసినా చివరికి విశాఖ నుంచే తప్పుకుని మంగళగిరికి మారిపోయారు. ఈ మధ్యలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేరు కూడా వినిపించింది. ఇలా ఎవ్వరూ కూడా భీమిలిలో పోటీకి ముందుకు రాకపోవడంతో ఎవరిని పోటీకి నిలిపి ముత్తంశెట్టిని ఢీకొట్టాలో తెలియక టీడీపీ పెద్దలు తలపట్టుకుంటున్నారు. ఇప్పటివరకు విశాఖ టీడీపీ ఎంపీ టికెట్ ఖాయమనుకున్న శ్రీభరత్కు నిరాశ ఎదురైంది. చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాల దృష్ట్యా భరత్కు స్థానం దక్కే అవకాశం లేదని తెలిసి దివంగత ఎమ్మెల్సీ మూర్తి కుటుంబీకులు మనస్తాపానికి గురయ్యారు. ఎంతో కాలంగా ఆశలు పెంచుకున్న పార్లమెంటు అభ్యర్థిత్వం ఊరించి ఉసూరు మనిపించడంతో దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సామాజిక రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈసారి శ్రీభరత్కు స్థానం దక్కే అవకాశం లేదని తేలినట్టు సమాచారం. ఇంతకాలంగా పెట్టుకున్న ఆశలపై అధినేత నీళ్లు చల్లటంతో ఒకంత అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీభరత్ మీడియాతో మాట్లాడతారంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడి నుంచి మీడియాకు సమాచారం అందించారు. అయితే ఈ సమాచారం కలకలం రేకెత్తించింది. హుటాహుటిన పలువురు నేతలు మూర్తి కుటుంబీకులతో చర్చించి మీడియా సమావేశాన్ని వాయిదా వేయించారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు శ్రీభరత్ పోటీ చేయాలని భావించారు. మూర్తి మరణానంతరం ఆయన రాజకీయ వారసునిగా టీడీపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్న శ్రీభరత్ విశాఖ పార్లమెంటు పరిధిలో పోటీకి మానసికంగా దాదాపుగా సిద్ధపడ్డారు. దీనిలో భాగంగానే పలు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యేవారు. టీడీపీ పరంగా జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ పార్టీ కేడర్ కాబోయే ఎంపీ అభ్యర్థిగా పరిచయం చేసింది. దీంతో మానసికంగా సిద్ధపడిన భరత్ చివరి నిమిషంలో టికెట్ దక్కదని తెలిసి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. డిమాండ్ల సాధన కోసం ఏపీ టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖ నుంచి అమరావతి వరకు జీపు జాతాను ప్రారంభించింది. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద సిఐటియు నాయకులు వై రాజు జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు అసోసియేషన్ అధ్యక్షుడు పి ఆదినారాయణరావులు మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతుల తర్వాత అంతగా ప్రజలకు ఉపయోగపడే తమకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని, ప్రమాదాలు జరిగినప్పుడు పెద్ద వాహనాలను భయపెట్టి బెదిరించే విధానం మారాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మ్యాక్స్ క్యాబ్ రాజేష్, ఆచారి శ్రీనివాస్, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డ్రైవర్ సోదరుల యొక్క సంక్షేమం కోరుతూ బాబా గారు ఈరోజు ఈ యాత్రని ప్రారంభించారు. ఇది చాలా మంచి ఉద్దేశంతో ఈరోజు డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే లేవగానే రాత్రి ఇంటికి వెళ్ళే వరకు ఎంతో టెన్షన్తో, ఏ దేవుడా ఈరోజు మేము ఇంటికి శుభ్రంగా చేరుతామా లేదా, సంక్షేమం మా కుటుంబాలు ఏ రకంగా బ్రతుకుతాయి అనే టెన్షన్తోనే ఈరోజు ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి బళ్ళు కొనుక్కొని ఇవన్నీ కూడా చేసి ఈరోజు కష్టపడుతున్నారు. కానీ వీళ్ళు కూడా సమాజంలో ఒక సేవకులుగా ఉన్నారు. ప్రజల్ని ఒక చోట నుంచి ఇంకో చోట చేర్చడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించట్లేదు. అయితే బాబా గారు ఈరోజు మన సోదరుల గురించి, డ్రైవర్ సోదరుల గురించి ఈ రకమైన కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకి సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించిన ఈ పాదయాత్ర జయప్రదం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా డ్రైవర్ల సంక్షేమం కోసం గత 30 ఏళ్ళుగా పోరాడుతున్నాను. మా సోదరులు ఎంతో మంది ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక్కొక్క యూనియన్ తాలూకా లీడర్స్ అండి. అందరు పేరున అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే నేను రాష్ట్ర డ్రైవర్స్ అసోసియేషన్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నాకు ఈ పేరు రావడానికి కారణం నాతో ఉన్న చుట్టూ ఉన్న నా ప్రతి ఒక్క సోదరుడు.
ఈ సోదరుల సపోర్ట్ చేయబట్టే నేను అన్ని కార్యక్రమాల్లో ముందుండగలుగుతున్నానండి. అలాగే ఈ యాత్రకి మెయిన్ కారణం మా డ్రైవర్లకి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలని ఒకటండి. అంటే మాకు ముందు సొసైటీ, మాకు కావాల్సిన భరోసా ఏంటంటే ప్రత్యేక కార్పొరేషన్ అండి. తర్వాత డ్రైవర్లు యాక్సిడెంట్ సమయాల్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, దాని గురించి నేను ముందుగా చెప్పున్నానండి. అలాగే మా డ్రైవర్స్కి చాలామందికి లోకల్లో ఇల్లు కావాలని డిమాండ్ చేశామండి. గతంలో కూడా మేము చాలా ప్రయత్నాలు చేసాం. ప్రజాస్వామ్య బలాన్ని రాజకీయ నాయకులకు ఓటర్లు రుచి చూపించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ పిలుపునిచ్చారు. బీపీఎస్ పట్నాయక్ రచించిన ఎన్నికలు వస్తున్నాయి పుస్తకాన్ని ఆయన డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎక్కడ ప్రజలకు భయపడతాయో అక్కడే ప్రజాస్వామ్యం పరడవిల్లుతుందని అన్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా ప్రజా సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయని విచారం వెలిబుచ్చారు. కార్యక్రమంలో రచయిత పట్నాయక్తో పాటు ఆయన సతీమణి కళావతి, రైట్స్ అకాడమీ వివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కానీ అంతకన్నా ముఖ్యం ఏంటంటే నేను ఇప్పుడే చదివాను, అది మా శ్రీకాకుళం భాషలో ఉంది, అందువల్ల చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చదువుతున్నప్పుడు ఆయన రాజకీయం అనే దానికి కొద్దిగా ఆయన డెఫినేషన్ ఇచ్చారు. రా అంటే రావణాసురుడు, జా అంటే జరాసంధుడు, కి అంటే కీచకుడితో కూడుకున్న, యం అంటే యంత్రాంగం. దీనికి నేను రెండు పదాలు కలపాలి. ఒకటి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ప్రజాప్రతినిధులు బకాసురులు, భస్మాసురులు. బకాసురుడు అంటే ఉన్న ప్రభుత్వ భూములు, ప్రభుత్వ వనరులు, ప్రభుత్వ నిధులు. మరి భస్మాసురుడు అంటే మా బీచ్, మా కొండలు, మా అరణ్యాలు, మా పర్యావరణ భస్మం చేయడం. సో ఈ రెండు విధాలుగా రాజకీయాలు. నేను ఎక్కడో చదివాను అమెరికాలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని జెఫర్సన్, థామస్ జెఫర్సన్ అని, ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే ప్రజలు ప్రభుత్వాలకు భయపడతారో అది నిరంకుశ ప్రభుత్వం, ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రజలకు భయపడతాయో అది ప్రజాస్వామ్యం. సో ఈరోజు మనకు కావలసింది ప్రజాస్వామ్యం. 39వ వార్డు మాధవదార జీవీఎంసీ హైస్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. మాధవదార జీవీఎంసీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 10వ తరగతి చదువు ముగించుకొని విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలకడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 10వ తరగతి పరీక్షలు రాసి విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు సనపల బంగారాజు ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇటీవలే ఎమ్మెల్సీ పదవి చేపట్టిన దువారపు రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని, తెలుగుదేశ ప్రభుత్వ పాలనలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిందని అన్నారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థి సంఘం కార్యదర్శి శంకర పాండురంగారావు, సభ్యులు మూలరాము తదితరులు పాల్గొన్నారు. ఈ తరఫున ఉపాధ్యాయుల తరఫున ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులైన ప్రధాన ఉపాధ్యాయులు గారు, జీవీఎంసీ హైస్కూల్ పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యానివర్సరీ కార్యక్రమానికి నేను హాజరు కావడం అనేది చాలా ఆనందాన్నిస్తుంది. ఈ రోజున ఒక ప్రైవేట్ కళాశాలకు కానీ ప్రభుత్వ కళాశాలకు కానీ కొంత వ్యత్యాసం అనేది రావడం వస్తుంది. ప్రభుత్వ పరంగా అనేక సంస్కరణలు ఈరోజు తీసుకురావడం ద్వారా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఒక మంచి డిమాండ్ వచ్చిన పరిస్థితి అయితే ఈరోజు నెలకొనుంది. మనం చూస్తున్నాము ప్రభుత్వ పరంగా తీసుకున్న అనేక సంస్కరణల భాగంగా ఈ రోజున ఒక విద్యార్థులకి సైకిల్ పంపిణీ దగ్గర నుంచి, ఒక బడికెళ్ళే కార్యక్రమం దగ్గర నుంచి, డిజిటలైజేషన్ కానీ క్లాస్ రూమ్స్లో ఒక వర్చువల్ క్లాసెస్ జరగడం ద్వారా కానీ విద్యార్థులకి అన్ని విధాలు కూడా ప్రభుత్వ పరంగా తగిన సహాయం అందుతుంది అనేది మీ అందరికీ తెలుసు. విదేశీ విద్య ఆదరణ పథకం కింద కూడా డీసీ విద్యార్థులకి ఈరోజు ప్రభుత్వ పరంగా సహాయం అందించడం కూడా జరుగుతుంది. విద్యాశాఖ మధ్యలో శ్రీ గంటా గారి ఆధ్వర్యంలో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కింద తీసుకున్న చర్యలు ఈరోజు మంచి ఫలితాలు ఇస్తున్నాయని సమయంలో తెలియజేస్తున్నాం.
మరి ఈ కార్యక్రమంలో నేను భాగం పంచుకుంటున్నందుకు, నేను కూడా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లోనే నేను కూడా ఒక విద్యాభ్యాసం చేయడం జరిగింది. బిగినింగ్లో ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు DCP-2 నయీం అష్మి తెలిపారు. 71వ వార్డు పులగానిపాలెం పెందుర్తి పోలీస్ స్టేషన్ CA వెంకునాయుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నయీం అష్మి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మా కోసం మీరు చేస్తున్నాను. రాబోయే ఎన్నికల దృష్ట్యా భర్త కూడా చెప్పవలసిన బాధ్యత మనకు. 11 ఏప్రిల్కి ఎలక్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోక్సభ. అది ఆల్ 25 లోక్సభ సీట్స్, 175 అసెంబ్లీ సీట్స్. దాంట్లో పెందుర్తి ఒక సీట్ ఉంది అండ్ పార్ట్ ఆఫ్ విశాఖపట్నం లోక్సభ సీట్. సో ఆ గురించి ఆల్రెడీ ప్రిపరేషన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ తరఫున జరుగుతుంది. ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ టు అసిస్ట్ ది ప్రాసెస్ ఆఫ్ ఫెయిర్ అండ్ ఫెయిర్ అండ్ ఇంపార్షియల్ ఎలక్షన్. దాని గురించి ఎన్ని ప్రాబ్లమ్ ఎన్ని ఇబ్బంది వస్తుంది నేను ఉన్నాను. విశాఖపట్నంలో ఇది డైల్ 100, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఆల్ మోడ్స్ ఆర్ దేర్ వేర్ ఇన్ కంప్లైంట్ కెన్ బి గివన్. సినిమాలో చూస్తే పోలీస్ ఆల్వేస్ లేట్గా వస్తుంది, బట్ ఇక్కడ లేదు. డైల్ 100 ఖచ్చితంగా అండర్ 10 మినిట్స్ వీ హావ్ బ్రాట్ ఇట్ డౌన్, ఫర్దర్ అండర్ 7 మినిట్స్, 5 మినిట్స్ టార్గెట్గా ఉంది మళ్ళీ ఫ్యూచర్లో. దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి యాప్ సి విజిల్ పెట్టావు. దాంట్లో ఆల్ సిటిజన్స్ ఎనీబడి ఇది లైవ్ ఫొటోస్ వీడియోస్ పెడితే ఎనీ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ డబ్బులు illegally being supplied or any gift, gold item, silver item, liquor, mandu, akkada video pette within 99 minutes flying squad police will reach to the spot and ensure the gattiga action chestam. వైదిక విజ్ఞాన విసంచి ధార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో ద్వారకానగర్ 3వ లైన్లో సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ శ్రీరామ నూతన పంచలోహ విగ్రహ మూర్తుల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. భానుప్రసాద్ ఉమామహేశ్వర పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం. పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి, హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం. అభ్యర్థుల ప్రచారంపై కెమెరా కన్ను, ప్రచారానికి పర్మిషన్ తీసుకోవాలని కలెక్టర్ సూచన. దక్షిణంలో తెరపైకి మరో కొత్త నేత, కేడర్లో అయోమయం. ఏజెన్సీలో టెన్షన్, పోలీసులు మావుల మధ్య ఎదురుకాల్పులు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.